లక్ష్మీ నగర్ కాలనీ దాదాపు 15 14 సంవత్సరాలు అయ్యింది ఇదంతా చెరువు కింద ఆగమాగముండే ముందు లక్ష్మీ నగర్ కాలనీ రాగానే మీరు పెద్ద ఎత్తున స్వాగతం పలికిన మా తల్లులకు మా అక్క చెల్లెళ్ళకు అన్నదమ్ములకు అందరికి ముందుగానే నమస్కారం పది సంవత్సరాలు అయింది నేను ఇక్కడ ఎమ్మెల్యే లేను మీరు కొత్త కొత్తగా ఇక్కడ ఇల్లు కట్టుకున్నారు అప్పటి నుండి నేను ఇక్కడ లేను ఇల్లు ఇచ్చినప్పుడు మాత్రం ఇక్కడ పట్టాలు ఇచ్చినప్పుడు నేనున్నా పది సంవత్సరాల్లో ఒక్క రోడ్డు కూడా చక్కగా లేదు ఏది ఏమైనా లక్ష్మీ నగర్ కాలనీని రాబోయేటువంటి రోజుల్లో ఇప్పుడే సోదరులు యాదయ్య గారు చెప్పారు సిపిఐ నాయకులు ఈరోజు సిపిఐ పార్టీ జన సమితి కాంగ్రెస్ పార్టీ బిఎస్పి పార్టీ అన్ని పార్టీల మద్దతు ఈరోజు కాంగ్రెస్ పార్టీ బిఎస్పి గుర్తు మీద పోటీ చేస్తున్నాం మన కాలనీ ఏ రోజు కూలి ఆ రోజు చేసుకొని బతికే వాళ్ళే అధిక శాతం ఉన్నారు ఏ రోజు కష్టం ఆ రోజు చేసుకొని బతికే వాళ్ళే ఇక్కడ ఉన్నారు మీరందరూ ఒక్కటి ఆలోచించండి ఈరోజు ఉమ్మడి ప్రణాళిక తయారు చేసినాం ఇప్పుడు యాదయ్య గారు ఆ వివరాలన్నీ కూడా చెప్పారు నేను ఒకటే ఒక్క మాట చెప్తున్నా ఇక్కడే ఉండే వ్యక్తిని మీ దగ్గర ఇట్లా పిలిస్తే పలికే వ్యక్తి మల్రెడ్డి రంగారెడ్డి వచ్చే 5 సంవత్సరాల కాలంలో లక్ష్మీనగర్ కాలనీ ఇట్లుండదు అన్ని బిల్డింగులతోనే కానొచ్చే విధంగా చేసే బాధ్యత నాది అని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నా మీ అందరికీ పట్టాలు ఉన్నాయి 5 లక్షల రూపాయలు ప్రతి ఇంటికి ఇచ్చి మీ జాగలనే ఒక్క రూపాయి మేము తీసుకోకుండా ఇల్లు కట్టిస్తాం రేపు 12వ తారీఖు తర్వాత ప్రజాకూటమి ముఖ్యమంత్రి మన దగ్గర ఉంటాడు సిపిఐ పార్టీ కానీ నేను కానీ మిగతా పార్టీలు కానీ ప్రతి విషయంలో ఉమ్మడి ఏజెండా మా దగ్గర ఉంది ఇప్పుడు ప్రతి ఇంటిని మీ ఇల్లుని మీ జాగకే 5 లక్షల రూపాయలు తెచ్చిచ్చే బాధ్యత నాది అని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నా మీ రోడ్లలో రోడ్లు వేయడం కానీ మీకు ఇంటింటికి కృష్ణా నీళ్ళు ఇచ్చే బాధ్యత కూడా నాదని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నా మహిళా సంఘాలకు వడ్డీ లేని 10 లక్షల రూపాయలు ఇయ్యబోతున్నామని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నా అంతేకాదు మనకి ఈరోజు సంవత్సరానికి 6 గ్యాస్ సిలిండర్లు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా 6 గ్యాస్ సిలిండర్లు ఇవ్వబోతున్నాం ఇక్కడ ఉండేటువంటి ఇళ్లలో ఉండే ప్రతి ఒక్కరూ రేపు జనవరి 1 నుంచి 1 రూపాయి కూడా కరెంటు బిల్లు కట్టవలసినటువంటి పని లేదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా మీకు వెంటనే అందేది కరెంటు బిల్లు కట్టేది లేదు గ్యాస్ సిలిండర్లన్నీ తెచ్చిస్తామని ఈ సందర్భంగా మనం చేస్తున్నా మన ప్రణాళిక పెట్టుకున్నాం ఇది ఇంటింటికి మీరు ఇవ్వండి కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలన్నీ కలిసి చేసినటువంటి ప్రణాళిక కేసీఆర్ ఏమో 500 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నాడు ఇక్కడ మొన్నటిదాకా మనకున్న ఎమ్మెల్యేనేమో పేదోళ్ళ భూములన్నీ కబ్జా పెట్టి అమ్ముకొని ఆ అవినీతి సొమ్ముతో మళ్ళా ఓట్లు కొనుక్కోవాలని చూస్తున్నాడు ఆయన అనుకుంటున్నాడు
తెలుగు దేశంలోకి వెళ్ళి ఇబ్రాహీంపట్నం అంగట్లో పశువులాగా అమ్ముడు ఓబట ఈ ఎమ్మెల్యేలాగా మన వాళ్ళు అనుకుంటున్నాడని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఈ పాపం పైసలు ఇస్తే తీసుకోండి, పర్వాలేదు, ఉంటారు ఎక్కడో ఒక్కడో ఇద్దరు ఉంటారు. ఈ కాలనీ బాగలేకున్నా సరే నాకేం చేసింది, నా జేబు నిండుతుంది అని అనే వ్యక్తులు ఉంటారు. ఆ కిషన్ రెడ్డి ఎంగిలి మెతుకులు తినే వాళ్ళు ఎవరైనా వస్తే మీరు కాలనీలో ఇల్లు ఇస్తావా, నీళ్ళు ఇస్తావా, ఇంటింటికి నల్లించినావా అని అడగవలసిన బాధ్యత ఉంది. ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో ఎక్కడ పోయినా కోడిగుడ్లతో కొట్టి వెలగొడుతున్నారని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నా. ఆ పని మన లక్ష్మీనగర్ వాసులు కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. లక్ష్మీనగర్ కట్ట దిగితే నీకు ఇక్కడ ఏం పని ఉంది? మంచినీళ్ళు ఇచ్చినావా, రేషన్ కార్డులు ఇచ్చినావా, మా తల్లులకు పింఛన్లు ఇచ్చినావా, మాకు రోడ్లు వేసినావా, మాకు నల్లాలు వేసినావా అని అడిగిన తర్వాత తరిమేయమని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. నేను అందుకే మీకు ఒకటే వాయిదా చేస్తున్నా, రాబోయే 5 సంవత్సరాల్లో లక్ష్మీనగర్ రూపురేఖలు మార్చేటువంటి బాధ్యత నాది. మిత్రపక్షాల సోదరులందరూ కూడా దానికి మద్దతు ఉంటారని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. మీరు ఎంగిలి మెతుకులు అడుక్కొచ్చుకొని జేబులు నింపుకొని తిన్న నాయకులు మీ దగ్గరకు వచ్చి ఓట్లు అడిగితే వాళ్ళను కూడా తరిమేయవలసిన బాధ్యత ఈ కాలనీలో కూడా తరిమేయాలని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నా. లేకపోతే మనకు లైట్లు ఉండవు, రోడ్లు ఉండవు, నీళ్లుండవు, కొత్తగా ఇండ్లు కావు. మీకు ఇవన్నీ కావాలో ఈ ఎంగిలి మెతుకులు తిని టీఆర్ఎస్కు ఓటు వేయమని చెప్పే ఎవరన్నా వస్తే మీరేం చేస్తారో మీరే ఆలోచించుకోమని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అందుకే మన కాలనీ బాగా కావాలా, మన పిల్లల భవిష్యత్తు ఉండాలా, మన పిల్లలకు ఉద్యోగాలు రావాలా. ఇంటికో ఉద్యోగం అన్నాడు కేసీఆర్, మన దగ్గర ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడో చెప్పమని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలు చాలా చాలా హరి చేతిలో వైకుంఠం చూపించాడు. మేమేమో ఏమి అవలు చేయగలుగుతామో, మీకు ఏమి ఇవ్వగలుగుతామో అన్ని పథకాలను మన మేనిఫెస్టోలో పెట్టినాం. ఈ పథకాలన్నీ కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ చాలా పథకాలు ఇవన్నీ మీకు ఈ పేపర్లో మన అంత ఉమ్మడి ఎజెండాగా ఉంది. అవి ఇంటింటికి ఎవరికైనా వచ్చినాయమ్మా? ఇవి ఇప్పటిదాకా ఉన్నాయా మీ దగ్గర చెప్పండి, ఉన్నాయా? ఉన్నాయా? పాంప్లెట్ అందరికి ముట్టినాయా? ఇది చదువుకోండి, చదువుకొని రేపు 12వ తేదీన కాంగ్రెస్ పార్టీ అఖిల పక్షం అన్ని పార్టీల ఉమ్మడి అభ్యర్థి ముఖ్యమంత్రి కాబోతుండు. కాంగ్రెస్ ముఖ్యమంత్రికి ఇక్కడికి వెళ్ళి టెలిఫోన్ చేస్తే పలుకుతాడు, ఇంకా ఏ ముఖ్యమంత్రి అయినా పలకడు. అందుకే మన లక్ష్మీనగర్ను బ్రహ్మాండంగా తీర్చిదిద్దుకుందాం. ఇది ఒక మోడల్ కాలనీగా చేయడానికి నా శక్తి వంచన లేకుండా పనిచేస్తానని అందరినీ కలుపుకొని అన్ని పార్టీలను ఎవరైతే ఈరోజు మనకు పొత్తులో ఉన్నారో అందరితో పాటుగా కలిసి మీ సమస్యల పరిష్కారం చేస్తామని చెప్పి తెలియపరుచుకుంటూ మీరందరూ ఏనుగు గుర్తు ఉమ్మడి అభ్యర్థి మీ బిడ్డగా మల్రెడ్డి రంగారెడ్డి మీ ముందున్నాడు. మీరందరూ ఆశీర్వదించండి, ఏనుగు గుర్తు కోటేసి పెద్ద మెజార్టీ రావాలి. మనకి కాలనీ ఉందంటే సైకిల్ గుర్తు, కారు గుర్తు రెండు పంక్చర్ అయిపోవాలా. ఏనుగు తొక్కితే ఎక్కడ పోతారో పనికి రాకుండా తుక్కు తుక్కు కావాలా ఎవరన్నా వస్తే. మీరు ఆ పని చేయండి, నేను మీకు ఇచ్చేటువంటి పథకాలన్నీ తెచ్చి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మీకు ఇస్తా అని చెప్పి తెలియపరుస్తూ ఏనుగు గుర్తుకే
ఏనుగు గుర్తుకే ఏనుగు గుర్తుకే ఏనుగు గుర్తుకే నమస్కారం అందరికీ.